మడమ మోకాలు జాయింట్లకు సంబంధించి సన్షైన్ ఆసుపత్రిలో నూతన ఆధునాతన శస్త్రచికిత్స విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. మడమ మోకాలు జాయింట్ల భాగంలో యాంకిల్ గాయాలకు మొట్టమొదటిగా దక్షిణాసియాలోని సన్షైన్ ఆసుపత్రిలో అత్యాధునిక పద్ధతిలో శస్త్రచికిత్స అందించినట్లు తెలిపారు. ఈ అరుదైన వైద్యం ద్వారా మడమ పనితీరు మెరుగుపరచడంతో పాటు నొప్పిని గణనీయంగా తగ్గిస్తోందని అన్నారు. ఇలాంటి శస్త్రచికిత్స దేశంలో చాలా అరుదని, తక్కువ ఖర్చుతోనే ఆధునాతన వైద్య పరిజ్ఞానంతో చికిత్సను చేయనున్నట్లు వెల్లడించారు. ఈ వైద్యం ద్వారా మడమ మోకాలిలో ఇంప్లాంట్ సరైన స్థానంలో అమర్చి అవకాశం ఉంటుందన్నారు. స్వీడన్ నుంచి తెప్పించిన ప్రత్యేక ఇంప్లాంట్ ద్వారా అమర్చి విజయవంతంగా నిర్వహించడం గొప్ప విషయమని అదేంటంటే ఆ ఏరియాలో మనకి మిగతా ఇప్పటివరకు ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవి పనిచేయవు అండ్ బ్యాలెన్స్ కూడా కరెక్ట్గా రాదు. ఎందుకంటే కార్నర్లో ఉంటుంది అది, ఆ కార్నర్ని కరెక్ట్గా రీషేప్ చేయడం అనేది ఇట్ ఇస్ డిఫికల్ట్. సో ఆ రీషేపింగ్ అనేది ఇంప్లాంట్ ద్వారా ఈజీగా ఉంటుంది. సో బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది కాబట్టి జాయింట్ అరుగుదల కూడా మనం పోస్ట్పోన్ చేయొచ్చు ఈ సర్జరీ ద్వారా. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ సెకండ్ పాయింట్ ఇస్ ద కన్సర్న్ రిగార్డింగ్ ద కాస్ట్. సో కాస్ట్ అనేది ఇప్పుడు మనకి ఇది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు కొంత హయ్యర్ సైడ్ ఉంది. బట్ ఇఫ్ ఎనీ ఇండియన్ కంపెనీ మనకు దీన్ని తయారు చేయడం కానీ మార్కింగ్ కానీ ఇక్కడ తయారవుతుంది, దెన్ ఇట్ విల్ బి మోర్ ఫ్రీలీ అవైలబుల్ అండ్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. సో వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఫర్ దట్ టు రెడ్యూస్ ద కాస్ట్.